హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన తోటలోని పూలతో అయితే నేను ఫ్లాగ్ అనేది చేశాను. ఎలా చేశాను అన్నది అయితే చిన్న వీడియో చేస్తున్నాను, చూసేయండి. ఇందుకోసం రకరకాల పువ్వులు, ఆకులు, అలాగే గమ్ము, ఒక్కొక్క సిజర్ తీసుకున్నాను. అలాగే కాటన్ బాక్స్ అండి అట్టు పెట్టి ఉంటుంది కదా, అందులోంచి ఒక చిన్న పీస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు గమ్ తీసుకుని అట్టు పెట్టుకి గమ్ అయితే అంటిస్తున్నానండి. గమ్ అంటించిన తర్వాత మనకు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి మూడు లైన్లుగా అయితే అంటించుకుంటూ వచ్చేసాను. మూడు ఫ్లవర్స్ తోటి చాలా ఈజీగా మనం మన తోటలో పూలు ఉంటే మనం ఇలా చేసుకోవచ్చు. పిల్లలతో చేపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారు. ఆరెంజ్ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వైట్ కోసం వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా అలాగే టూ లైన్స్ అయితే అంటించాను. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, టూ లైన్స్లో ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా అంటించేసాను. చాలా నీట్గా బ్యూటిఫుల్గా వచ్చిందండి మన ఈ జెండా అయితే, మువ్వెన్నెల జెండా చాలా అందంగా అనిపించింది. మధ్యలో అశోక చక్రం కోసం శంఖం పువ్వు ఉంటుంది కదండి, ఆ ఫ్లవర్ని అయితే పెట్టాను, బ్లూ కలర్ ఫ్లవర్ని. ఆ తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ మనకి దొరకవు కాబట్టి నేను దానిమ్మ చెట్టు ఆకులు ఉంటాయి కదండి, వాటిని త్రీ రోజుకి ఇలా మూడు లైన్లుగా అయితే అంటించాను. మనం చాలా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, మన జెండా హాఫ్ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెట్టు ఆకులు అయితే తీసుకొచ్చానండి, అవి టూ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. కొన్ని ఆకులు అయితే కావాలి. ఈ మల్లె చెట్టు ఆకులను కూడా అన్నీ ఒక ఆకుని రెండు భాగాల కింద కట్ చేసుకుని ఇక్కడ గమ్ అంటించుకుని వాటికి అంటిస్తున్నానండి లైన్గా. మనకి జెండా నిలబడడానికి కావాలి కదా, అలా అన్నమాట. నేను అన్నీ కూడా ఆకులు పువ్వులతోనే చేశానండి, వేరే ఏమీ కూడా యూజ్ చేయలేదు. చూడండి, కింద జెండా నిలబెట్టడానికి మనం మెట్లులా ఉంటాయి కదా, అక్కడైతే పువ్వులతో డెకరేషన్ అయితే చేశాను. రెండు వరుసలు పువ్వులు పెట్టి ఆ తర్వాత మళ్ళీ కిందనైతే ఆ మల్లెపూల ఆకులు ఉన్నాయి కదా, వాటితో అయితే కింద డెకరేషన్ అనేది అయితే చేశాను. గమ్ పెట్టి అంటించేసానండి. పైన మళ్ళీ సైడ్కి అయితే గమ్ అంటించేసి అక్కడ మిగిలిన ఆ మల్లెపూ ఆకులు ఉన్నాయి కదా, వాటిని ఇంకొక రోలో పెడుతున్నాను, మరీ సన్నగా ఉంది అని చెప్పేసి ఇంకొక అయితే అంటించాను. ఫైనల్గా మన ఫ్లాగ్ అనేది అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, ఎంత బాగుందో చూడండి. చూడండి, మన జెండా నేనైతే మా బయట మనీ ప్లాంట్ దగ్గర అయితే పెట్టాను, ఎంత అందంగా ఉందో చూసారా. ఈరోజు వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.